ఇన్స్పైరింగ్ గా కూడా అతని గురించి చెప్తూ ఉండం మేము విన్నాం. నాగార్జునికి సంపాదించడం తెలుసు, తెలివి ఉంది, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు. ఈ మూడు ఉన్నప్పుడు ఎంతైనా సంపాదించవచ్చు. కొంతమందికి ఇంకా ఏదో చేయాలనే ఒక బ్రిలియంట్ పంప్ ఉంటుంది, ఒక అచీవ్మెంట్స్ ఉంటాయి. ఆ అచీవ్మెంట్స్ కోసం పాకులాటంలో తప్పే లేదు. దట్ ఈస్ అ నైస్ థింగ్. ఇట్స్ అ నైస్ థింగ్ టు డూ. సో అందుకనే అప్రిషియేట్. బట్ మిమ్మల్ని కొంత మీకు డబ్బు అంటే లెక్కలేదు అని మాట్లాడతారు కదా. అదేనండి. సి, ఇందాక టాపిక్ వస్తుంది డబ్బుల విషయంలో. పీపుల్, నాకు ఇష్టం లేని పీపుల్, నాకు నచ్చని పీపుల్ ఎవరు, ఎలాగోలా డబ్బులు సంపాదించాలి. అది మటర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అడుక్కోవడం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, రకరకాలుగా. అంటే ఎంత ఉన్నా సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని వెల్త్ బ్యాంక్ మెచ్చుకుందాం, హెల్త్ బ్యాంకును మెచ్చిపోయి వెల్త్ బ్యాంకును మెచ్చుకుందాం అనే వాళ్ళని నేను, నాకు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇట అతి ఆశ ఉన్నాళ్ళు వీళ్ళు, వీళ్ళ కంటే అడుక్కునేవాళ్ళు లేరండి. అడుక్కోవడానికి పరాకాష్ట డబ్బు ఉండి అడుక్కునేవాడే అసలైన అడుక్కునేవాడు. అడుక్కునేవాడు ఇన్ ద సెన్స్, ఈ మినిస్టర్ని పట్టుకుంటే ఈ పని జరుగుతుంది, సార్ సార్ ఈ నాకు ఈ పేపర్ సంతకం పెట్టండి, ల్యాండ్ ఫ్రీ అవుతుంది, వాట్ ఎవర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్. ఆర్ ఇంకా చెప్పాలంటే అమ్మాయిని సప్లై చేసేవాళ్ళు కూడా ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు. సో వాట్, డబ్బులు ఉంటే ఏమైంది, క్యారెక్టర్ ఏమైంది, నీ కాన్షియన్స్ ఏమైంది? కాకపోతే నేను అనేది ఏంటంటే, డబ్బులు ఉంటే ఒకటి సంపాదించే విధానం నిజాయితీ, దాంట్లో నిజాయితీగా సంపాదించడంలో ఎంతైనా తప్పు లేదు. అండ్ డబ్బు ఉన్నప్పుడు ఇవ్వటం తప్పు లేదు, మంచి విషయం అనేది నేను క్లారిఫై చేస్తున్నాను ఇక్కడ. సో డబ్బు అనేది ఇట్ ఈస్ అంటే డబ్బు సంపాదించడం అనేది అదొక లైఫ్ స్టైల్ అండి. అది స్ట్రేట్గా సంపాదించినప్పుడు, ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు, ఓకే నేను సాధించాను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని, సక్సెస్ చేశాను, ఎంత డబ్బు వచ్చిందో పక్కన పెట్ట, ఐ కుడ్ డూ ఇట్ అనే ఫీలింగ్ కొంతమంది, చాలా మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు కూడా. ఆల్ రెస్పెక్ట్ చేస్తాం మళ్ళీ. ఐ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ హు ఆర్ బ్రోకర్స్ విత్ మనీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఈ రోజు అందరూ కూడా ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక పనికి డిపెండ్ అయిపోతూ ఉన్నాం. అలాగే పనిచేసే వాళ్ళని కూడా మీరు దేవుళ్ళతో పోల్చుతూ మాట్లాడారు. అది చాలా కొంత హార్ట్ టచింగ్గా అలా అనిపించింది. ప్రధాని మోదీ కూడా ఈరోజు దేశమంతా సఫాయి కార్మికులకి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ సేవల్ని చాలామంది పొగుడుతున్నారు, వాళ్ళ కాళ్ళు కడుగుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎందుకు మీరంత టచింగ్గా ఫీల్ అయి మాట్లాడారు? అది నేను చెప్పింది నిజమేనండి. అది మనం గుర్తించడం చాలా కష్టం, కానీ వాళ్ళు మనకి సేవ చేస్తున్నది మనం రికగ్నైజ్ చేయాలి దాన్ని. అది అలా గుర్తించాలి, మనకు డబ్బు ఉంది కదా, ఆ సస్తాడు ఆ పని చేయక, డబ్బు ఇస్తున్నాం కదా అని. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చింది ఎలా వచ్చిందో పక్కన పెట్టండి, మీ వల్ల వచ్చిందో ఇంకోటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం డబ్బు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు బానిసలు అనే ఫీలింగ్ 100% తప్పది. నిజంగా వాళ్ళు కనుక 10 రోజులు రాకపోతే, ఇల్లు ఊడవపోతే, ఇల్లు తుడవపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మైండ్ కూడా అటువంటిదేనండి. మైండ్ కూడా ఎక్కువ చెత్త పేరుస్తూ ఉంటే ఫైనల్గా ఒక కుప్ప చేరుతుంది లోపల. అది తీసేయటం, మళ్ళీ బ్యాక్ టు మెడిటేషన్ వచ్చాను. కానీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఫైనల్గా ఇప్పుడు మా మేనేజర్ ఉన్నాడు మహేష్, తను లేకుండా నాకు ఈ పని జరగదు. అలాగే ఐఎమ్ డిపెండెంట్ ఆన్ హిమ్. అండ్ ఇంట్లో పని వాళ్ళు, పనిచేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా పాపం ఆ సిచ్యువేషన్ అది, వాళ్ళు సేవ చేస్తున్నారు మనకి. దాన్ని గుర్తించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే, వాళ్ళు మనాళ్లే, వాళ్ళు మన మనుషులే, మనతో పాటు మనుషులే అనేది ఒక ఫీలింగ్ కనుక అందరికీ రావాలనేది నా ఫీలింగ్. ఎందుకంటే చాలా మంది చూసా ఇల్ట్రీట్ చేయటం, చేయగం చేస్తారని బూతులు మాట్లాడటం, రకరకాల మనుషులను చూశాను, అది చాలా తప్పు, ఒళ్ళు పొగరదు. సో ఎస్, ఐ వుడ్ సే అండి, ఇప్పుడు ఇక్కడ ఇంట్లో వాళ్ళే కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైట్ బాయ్స్ కానీ, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు కనుక లేకపోతే మళ్ళీ సినిమా చేయలేము. సో ఎవ్రీబడి వేర్ డిపెండెంట్ ఆన్ ఎవ్రీబడి, ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు అవసరం లేదు మనకు అనేది, డబ్బు లేదు కాబట్టి చిన్న చూపు కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది హెల్ప్ చేయాలి, నీడీగా ఉన్న వాళ్ళకి ఏదో రూపంలో సాయం చేయాలని మాట్లాడుతున్నారు. సేమ్ టైం ఓ చేతితో సాయం చేస్తే ఎవరికి మరో చేతి కూడా తెలియకూడదని అంటారు. ఎగ్జాక్ట్గా అది మీకే వర్తిస్తుందేమో, ఎందుకంటే లాక్డౌన్ టైంలో పోలీసులకు కానీ లేకపోతే చాలా మందికి కూడా మీరు గ్లౌజులు, శానిటైజర్లు ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు పోలీసులు నాకు ఒక ఫీలింగ్, జనరల్గానే నాకు చెప్తాం ఇష్టం లేదండి, బట్ కరెక్టే మీరు చెప్పింది, వాళ్ళు కూడా అదే చెప్పారు, పోలీసులు కూడా అదే చెప్పారు, ఇది బయటికి చెప్తే బాగుంటుందండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి చేయాలి అన్ని. ఇన్స్పైర్ అయ్యి కొంతమంది దానివల్ల కూడా ఇంకా మనకి హెల్ప్ అనేది వస్తుందని, విచ్ ఇస్ రైట్, ఐ రియలైజ్ దాట్ అఫ్ కోర్స్. బట్ ఈ విషయానికి వస్తుంది, అగైన్ ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు థ్యాంకింగ్ మోడీ గారు, ఆయన ఫోర్సైట్, కేసీఆర్ గారు ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు పోలీసులు, మున్సిపల్ వర్కర్స్, సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ అస్. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా పర్లేదని, మన ఫ్యామిలీలు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుని చేస్తాం.
పోలీసులు బతిమాలి 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 చెప్తున్నారు, ప్లీజ్ బయటికి రావద్దు, ఇది మంచిది కాదు అని బతిమాలి చెప్తున్నారు. కొట్టారని చెప్తున్నారు తప్ప ఇవన్నీ మర్చిపోతున్నారు. సో ఇది గుర్తించి నేను పోలీసులకు ఏదో ఒకటి చేద్దాం, మున్సిపల్ వర్కర్స్కి ఏదో ఒకటి చేద్దాం అని ఫీల్ అయ్యి అడిగాను. అడిగితే పోలీసులు వాళ్ళ స్టేషన్లో ఏం చెప్పారంటే, సార్ ఫుడ్ వాటర్ని అందరికి ఫుడ్ పెద్ద హైదరాబాద్ సెకండ్ వాటికి ఫుడ్ వాటర్ అందరూ ఇస్తున్నారండి, శానిటైజర్స్, కోవిడ్ మాస్క్స్, మెయిన్ మాస్క్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మంచి మాకు కావాలండి, క్వాలిటీ కావాలంటే. అప్పుడు ఐ అరేంజ్డ్ మాస్క్స్ అండ్ ఈ శానిటైజర్స్ శానిటైజర్స్ ఆయన చేసి ఆలోచిస్తారు ఇచ్చాము. రైట్, రియల్లీ గ్రేట్ మూవ్ అండి, వెరీ హ్యాపీ టు హియర్. దిస్ ఇస్ నథింగ్ అండి, ఇప్పుడు నేను చేసింది చాలా చిన్న పని, వాళ్ళు చేసేది చాలా పెద్ద పని. సో వాళ్ళ వాళ్ళ ముందు మనం తలవంచాలి తప్ప ఇది పెద్ద గొప్ప విషయం కాదు, అందుకని నేను చెప్పుకోవడం నాకు పెద్ద ఇష్టం. బట్ కరెక్టే, బట్ మీలాగా చేసినప్పుడు ఇంకొకళ్ళు అయినా కూడా ఇన్స్పైర్ అవుతారు కదా. సో రైట్, యా, ఈ విషయంలో అండి అన్ని నేను చెప్తాను కదా, ఏది అతి ఉండకూడదని. అన్ని అన్నీ కావాలి మనిషికి, నాకు అన్ని కావాలి, కానీ ఏది అతి ఉండకూడదు. ఈ విషయంలో ఐ హ్యావ్ టు లైక్ అసలు వేరే పర్సన్, వేరే హ్యూమన్ బీయింగ్, వేరే ఆలోచన ఉన్న మనిషి, గొప్ప మనిషి రతన్ తాత గారు. ఆయన జెస్చర్ నా ఆస్తి ఇస్తానికి రెడీ అన్న మాట చాలు, అండ్ ఆయన ఊరినే మాటలు అనడండి అనే మనిషి కాదు. అంత సంపాదించి అంత కష్టపడి సంపాదించిన ఒక మనిషి, చాలా చేస్తున్నాడు ఆల్రెడీ ఆయన, ఇంకా చేస్తానికి కూడా రెడీగా ఉన్నారు. అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మనకి ఇండియాకి లోటే ఉండదు. ఒక విషయం మళ్ళీ మీ గురించి అంటాను, ఎందుకంటే లాక్డౌన్ పుణ్యమా అని, మరి అంతకుముందు మీరు షూటింగ్లో సినిమాలతో బిజీగా ఉండేవారు, అప్పుడు చూసిన జగపతి బాబు కన్నా ఇప్పుడు ఒక కొత్త జగపతి బాబునో లేకపోతే జగపతి బాబులోనో ఒక కొత్త కోణం మాకు లాక్డౌన్ కల్పించింది చూసేలాగా అని అంటాం, ఏంటి మీరు అంగీకరిస్తారా? నాకు కొత్త కాదు, నాకు ఎప్పుడు ఉన్నదే, నా మైండ్లో ఉన్నది. యా మేబీ ఇన్ఫాక్ట్ యా ఇంకొంచెం డిస్కవర్ చేసుకునే అవకాశం నాకు దొరికింది కాబట్టి నాలో ఉన్న ఫ్రెష్నెస్ ఇంకా ప్యూరిటీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ మచ్ మోర్. మీకెట కనపడుతుందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఒక కొత్త కోణము, కొత్త జగపతి బాబు మాకు డిస్కవర్ అయ్యారో ఇన్వెంట్ అయ్యారో అని అనిపిస్తుంది. వేరే పూర్వకం పట్టలేదు నాకు, ఉన్నదే ఉన్న ఫీలింగ్ చెప్పానండి. దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్, నేను ఎప్పుడు అదే చెప్తానండి. జనరల్ గా ఒకటి మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడే కానీ మాటలు తగ్గిస్తే బాగుంటుందండి. జనాలు మనుషులు అందరికి మాట్లాడటం ఇష్టం, చెప్పటం ఇష్టం, వినటం ఇష్టం లేదు. రెండు చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడండి దేవుడు? వినాలి, వింటే వాళ్ళ విషయం ఏంటో తెలుస్తుంది, అసలు విషయం ఏంటో తెలుస్తుంది, బయట కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. మనం మాట్లాడేదే మాట్లాడుతూనే ఉంటే మనకు తెలిసిన విషయం మనకు తెలుస్తుంది, అవతలలో బోర్ కొడుతుంది. సో ఈ అన్ని మోడరేట్గా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి, మాటలు కూడా బ్యాలెన్స్గా ఉండాలనేది నా ఫీలింగ్. అండ్ ఈ కరోనా వల్ల చాలా రంగాలు ఎఫెక్ట్ అయ్యాయి, అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ రంగాల్లో కూడా సినిమా రంగం ఒకటి. మరి లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయితే ఆ దాని ప్రభావం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు ఇండస్ట్రీపై? గుడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఆన్సర్ నాకు తెలీదు, నాకు నిజంగా తెలియదు అండి. అంటే అన్నాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఇప్పుడు ఒకటి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి, లాక్డౌన్ ఆర్ నో లాక్డౌన్ ఒక అవేర్నెస్ అయితే రావాలండి సెలబ్రిటీస్ అందరికీ, అది యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. వేస్టేజ్ అది కట్ చేస్తే చాలు. వేస్టేజ్ నాకు తెలిసి పెద్ద సినిమాలో 20%, 30% అంటే 100 కోట్లలో 20 కోట్లు 30 కోట్లు వేస్టేజ్ అవుతాం. అది కంట్రోల్ చేస్తే చాలు, ఇంకేం చేయవసరం, అన్నీ బాగానే ఉంటాయి. సినిమాలు ఎప్పుడు బాగుంటాయండి, సినిమాలకి ఏం పెద్ద ఇబ్బంది రాదు. మనకి ఒక లెసన్ ఇది, ఓకే నా వరకు నేను ఇలా చేస్తాను, నేను ఈ పద్ధతిలో ఉంటాను అనే అందరూ ఫిక్స్ అయితే డెఫినెట్గా అక్కడే సేవ్ అయిపోయింది డబ్బు, ఇండస్ట్రీ విల్ బి ఫైన్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఈ లాక్డౌన్కి రాకముందు లేకపోతే అనౌన్స్ చేయకముందు మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు, ఏవి ఆగిపోయినాయి, ఇప్పుడు వాటి ప్రోగ్రెస్ ఏంటి? అయ్యా ఆగిపోయినాయి, అందరికీ ఆగిపోయినాయి, నాకు కొత్తగా ఆగిందే ఉంది కానీ అందరికీ ఆగినాయి అండి. అందరూ బ్లాక్ అయి ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఫైనాన్షియల్స్ ఇబ్బందులు ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు ఉంటారు, అవన్నీ తప్పు అండి. సో ఇందాక చెప్పిన మాట, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్గా ఒక సినిమా నడుస్తుంది అండి, 1 ఇయర్గా ఒక సినిమా నడుస్తుంది, అది కంప్లీట్ చేసి ఉంటే అయిపోయాయి సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు సఫర్ అవుతున్నారు? అది చేయక, రెస్పాన్సిబుల్గా చేయటం వల్ల, వేస్టేజ్ వల్ల, ఆలోచన లేక చేసిన పనులు. సో మనం మన చేతులారా చేసుకునే పనులు కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాకు తెలిసి ఒక బెటర్మెంటే వస్తుంది ఇండస్ట్రీకి అనేది నా ఫీలింగ్.
కోర్స్ ఇప్పుడు ఏముంది 2 నెలలు కూర్చున్నాం ఇంట్లో, ఈ 2 నెలలు కష్టపడతాం, ఆ తర్వాత కవర్ చేస్తాం. అండ్ ఈ సోషల్ డిస్టెన్స్ పాటించి కూడా షూటింగ్ లో దగ్గరగా మెసులుకోవాలి అంటే కూడా మళ్ళీ తర్వాత కొంత భయపడతారేమో, మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ఏంటి వాళ్ళు మళ్ళీ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అన్ని బాగానే ఉంటాయండి, అన్ని మర్చిపోతాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఉన్న సోషల్ డిస్టెన్సింగ్ ఏ మన కమిషనర్ గారు సజ్జనార్ గారు కూడా అదే అంటున్నారు. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అండి వీళ్ళకి. చాలా మందికి చెప్పి చెప్పి ఎడ్యుకేట్ చేయడం ట్రై చేస్తుంటే అర్థం కావట్లేదు, మాట వినట్లేదు అని పాపం బాధపడ్డారు ఆయన. సో ఇది ఇవన్నీ మామూలు, ఇప్పుడే ఉంటే తర్వాత నార్మల్ అయిపోతాయి. కాకపోతే కొంచెం హగ్గులు తగ్గుతాయి, చేతి హ్యాండ్ షేకులు తగ్గుతాయి, ఈ కొంచెం తగ్గుతాయి, కొంచెం మెయింటైన్ చేద్దాం, హైజీన్ మెయింటైన్ చేద్దాం అనే పద్ధతి విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇప్పుడు మనకి ఎప్పటికీ గ్రాండ్ మాదర్ రెసిపీస్ అని ఇప్పుడు మన తాత ముత్తాతలు చెప్పిన అలవాట్లు, పాత అలవాట్లే మళ్ళీ కొత్తగా వస్తున్నాయండి. అవి ఎప్పుడు అవి మర్చిపోయాం కానీ అవి యాక్చువల్లీ అయ్యే మనం చేయాల్సిన పనులు. వాళ్ళు బయట వసారాల్లో కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రండి అనే పద్ధతి ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెడిసినల్ ఇది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్ ఫైనలీ ఇస్ ఓన్లీ యోగా అండ్ మెడిటేషన్ అండ్ క్యూర్ ఇస్ ఆయుర్వేద. ఆయుర్వేద అనేది నేను ఖచ్చితంగా నమ్ముతానండి, బికాస్ అగైన్ మదర్ నేచర్ ఇచ్చే మనకు స్పెషల్ మనకి ఇచ్చే స్పెషల్ ఫోర్స్ నేచర్లోనే ఉంది. ప్రతిదీ హర్బ్స్ అనేది నేచర్లో ఉంది.